Are you ready? సో హాయ్ ఫ్రెండ్స్ మీకు ఇంతవరకు ఎవరు చెప్పని ఒక అద్భుతమైన వాట్సాప్ కు సంబంధించిన నాలుగు వండర్ఫుల్ అల్టిమేట్ అప్డేట్స్ గురించి కంప్లీట్ గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకు వాట్సాప్ లో వండర్ఫుల్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో అప్డేట్స్ ఏంటి సో వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేసేయండి అలాగే వీడియో లైక్ చేసి కమెంట్ సెక్షన్ లో నైస్ వీడియోని కమెంట్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం स्टार्ट हुआ टॉपिक సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు ముందుగా మీ యొక్క మొబైల్ లో ఉన్నటువంటి వాట్సాప్ ని ముందుగా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి వన్స్ ఒకసారి అప్డేట్ అనేది చేసుకోండి ఈ విధంగా మీరు వన్స్ అప్డేట్ చేసుకున్న తర్వాత మనకు వాట్సాప్ లో నాలుగు అద్రిపోయే అప్డేట్ అయితే రావడం జరిగింది సో అది ఓన్లీ వాట్సాప్ మెసెంజర్ వాడుతున్నటువంటి బీటా వర్జన్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాట్సాప్ ఆ యొక్క వాట్సాప్ కి మాత్రమే ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది సో ఓన్లీ ఫర్ బీటా వర్జన్ వాట్సాప్ కి మాత్రమే సో బీటా వర్జన్ ఉన్నటువంటి వాళ్ళు ప్లేస్టోర్ నుంచి ముందుగా మీరు వాట్సాప్ ని అప్డేట్ చేసుకున్న తర్వాత వన్స్ మీరు ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ మనకు ఫస్ట్ వన్ అప్డేట్ ఏంటంటే ఈ విధంగా మనకు మీ యొక్క ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఎక్కువగా మీకు ఏ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అయితే ఎక్కువగా మీకు మెసేజ్ కానీ వీడియోస్ కానీ ఎక్కువగా వస్తాయో ఆ కాంటాక్ట్ మీరు ఇక్కడ నుంచి మీట్ లో సో అందుకోసం ముందుగా వాళ్ళ యొక్క మొబైల్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఐ బటన్ కనిపిస్తుంది సో దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మ్యూట్ నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది సో దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇంతకు ముందు అప్డేట్ ఈ అప్డేట్ రాకముందు వాట్సాప్ కి ఇంతకు ముందు ఎయిట్ అవర్స్ అలాగే వన్ వీక్ అలాగే వన్ ఇయర్ అని మనకు ఈ త్రీ సెట్టింగ్స్ ఉండేవి సో ఇప్పుడు మనకు లేటెస్ట్ గా అప్డేట్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఎయిట్ అవర్స్ వన్ వీక్ అలాగే ఇక్కడ ఆల్వేస్ అనే కొత్త అప్డేట్ రావడం జరిగింది సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు సో వన్స్ మీరు ఈ విధంగా ఆల్వేస్ పైన ట్యాప్ చేసి ఇక్కడ పైన ట్యాప్ చేశారనుకోండి ఈ యొక్క కాంటాక్ట్ నుంచి మీకు ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా మ్యూట్ లోనే ఉంటుంది అనమాట ఈ విధంగా మనకు ఈ ఫస్ట్ టోన్ అప్డేట్ అయితే చాలా వండర్ఫుల్ అప్డేట్ ఇది మనకు ఫస్ట్ టోన్ అప్డేట్ అలాగే సెకండ్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ సర్చ్ ఐకాన్ ఉంది కదా సో దీనిపైన ట్యాప్ చేయండి వన్స్ ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు ఆటోమేటిక్ ఫోటోస్ వీడియోస్ లింక్స్ జిప్స్ అలాగే ఆడియోస్ ప్రతి ఒక్కటి మనం ఇక్కడ నుంచే చూసుకోవచ్చు అనమాట ఫొటోస్ పైన ట్యాప్ చేసి మీకు ఎవరెవరు ఎలాంటి ఫోటో సెండ్ చేశారో కంప్లీట్ గా మీరు ఇక్కడ నుంచే చూసుకోవచ్చు అనమాట అలాగే విధంగా ఫోటో పైన ట్యాప్ చేసి మీరు ఎవరికి సెండ్ చేశారు అలాగే ఆ ఫోటో ఎవరి దగ్గర నుంచి వచ్చిందో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు అలాగే ఒక ఫోటోస్ అనే కాదు ఇక్కడ వీడియోస్ కూడా ఉన్నాయి సో వీడియోస్ పైన ట్యాప్ చేసి మీరు ఇక్కడ నుంచి కంప్లీట్ గా ఈ వీడియోస్ మీకు ఎవరి దగ్గర నుంచి అయితే సెండ్ చేశారో అలాగే మీరు ఎవరికి సెండ్ చేశారో కంప్లీట్ గా మీరు ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు అనమాట సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడే తెలుసుకోవచ్చు ఇది మనకు సెకండ్ వన్ అప్డేట్ అలాగే మనకు థర్డ్ వన్ అప్డేట్ వచ్చేసి కంప్లీట్ గా మీరు మళ్ళీ వాట్సాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మనం స్టేటస్ పెడుతూ ఉంటాం కదా సో ఇక్కడ ఈ స్టేటస్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి కెమెరా పైన ట్యాప్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఒక ఫోటో అనేది ఇక్కడ తీసుకుంటున్నాను చూడండి సో ఈ విధంగా ఒక ఫోటో అనేది నేను తీసుకోవడం జరిగింది దాని తర్వాత ఇక్కడ స్టిక్కర్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి ఇమోజీ ఆప్షన్ పైన దాని తర్వాత ఇక్కడ నుంచి ఏదో ఒక ఫోటో ముందుగా ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేసుకోండి సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఇక్కడ నుంచి ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను సో ఈ ఫోటో సెలెక్ట్ అనేది చేశాను దాని తర్వాత దీన్ని మీరు సెంట్రల్ రో ఇక్కడ చూడండి పాయింట్ పాయింట్అవుట్ చేసి ఇక్కడ మీరు ఎక్కడ సెట్ చేయాలనుకుంటున్నారు కంప్లీట్ ఇక్కడ మనకు లైన్ రావడం జరుగుతుంది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఒక లైన్ మనకు వస్తుంది ఈ విధంగా అలాగే ఇక్కడ అలాగే అడ్డంగా మనకు ఒక లైన్ రావడం జరుగుతుంది చూసుకోవచ్చు మీరు ఈ విధంగా ఎగ్జాక్ట్ గా మీరు పాయింట్అవుట్ చేసి ఎక్కడ మీరు సెట్ చేయాలనుకుంటున్నారు అక్కడ విధంగా సెట్ చేసి ఇక్కడ నుంచి మీరు టెక్స్ట్ మెసేజ్ కూడా రాయొచ్చు అనమాట ఇది మనకు థర్డ్ వన్ అప్డేట్ అలాగే మనకు లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ వచ్చేసి వాట్సాప్ లో సో మీకు ఎన్నెన్ని ఫోటోస్ సెండ్ చేశారు సో ఎంత జీబీ మీరు వాట్సాప్ లో యూజ్ చేస్తున్నారో కంప్లీట్ గా ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు అనమాట అందుకోసం ఇక్కడ త్రీ డాట్స్ పైన ట్యాప్ చేయండి దాని తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేయండి దాని తర్వాత ఇక్కడ స్టోరేజ్ అండ్ డేటా యూజెస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సో దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడడం మనకు మేనేజ్ స్టోరేజ్ అనే ఒక కొత్త అప్డేట్ రావడం జరిగింది ఇంతకు ముందు మనకి ఇది స్టోరేజ్ యూజెస్ మాత్రమే ఉంటుంది సో ఇప్పుడు మేనేజ్ స్టోరేజ్ ఆప్షన్ వచ్చింది సో దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు కంప్లీట్ గా తెలిసిపోతుంది అనమాట సో మీకు ఎంత ఎంబీ యూజ్ చేస్తున్నారు ఇంకా ఎంత మిగిలి ఉంది ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ మీకు ఒకవేళ మీ యొక్క వాట్సాప్ లో ఎక్కువగా స్టోరేజ్ ఉంటే ఇక్కడ నుంచి మీ యొక్క కాంటాక్ట్ ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నుంచి ఎక్కువ ఎంబీ సెండ్ చేసినటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఆ కాంటాక్ట్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచి మీరు ఈ విధంగా డిలీట్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ట్యాప్ చేసి ఈ ఆప్షన్ పైన బాక్స్ పైన ట్యాప్ చేసి ఇక్కడ నుంచి డిలీట్ కూడా చేసేయచ్చు ఇది మనకు ఫోర్త్ వన్ అప్డేట్ సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా మనకు ఇది లేటెస్ట్ బీటా వర్జన్ వాట్సాప్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ వాట్సాప్ కు మాత్రమే ఈ అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ మీకు కూడా వస్తుంది బట్ కొంచెం వెయిట్ చేయాలి ప్రతి ఒక్కరికి వెనుక ముందు వస్తుంది అది కూడా బీటా టెస్టర్ వాట్సాప్ యూజ్ చేస్తున్న వాళ్ళకు మాత్రమే సో అలాగే చూడండి సో అలాగే చూడండి ఇక్కడ నాకు ఇంకొక మొబైల్ ఉంది సో ఇందులో వాట్సాప్ కూడా ఉంది కానీ బట్ ఇది వాట్సాప్ చూడడం ఓన్లీ నార్మల్ వాట్సాప్ అనమాట సో బీటా వర్జన్ వాట్సాప్ అయితే కాదు సో ఈ వాట్సాప్ కి నాకు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు జస్ట్ మనకు బీటా వర్జన్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఆ యొక్క వాట్సాప్ కు మాత్రమే ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి సో వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని బెలైకన్ యాక్టివేట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్